हेलो एवरीवन, वेलकम टू माय चैनल। रेसिपी सेमिया पायसम परफेक्ट टिप्स तो पक्का कुदरेटट्टुगा एला चेयालो इप्पुडु वीडियोलो चूपिस्तानु। मुंदुगा इलांटि ओक मंदपाटि कड़ाई पेट्टुकोवाली। इंदुलो ओक 2 स्पून्स वरकी नेय्यिनि वेसी करिगिंचुकोवाली। इप्पुडु इंदुलो ओक अर कप्पु वरकी इला कट चेसुकुन्न ड्रई फ्रूट्स नि वेसी सिम लोने पेट्टुकोनि बागा वेयिंचुकोवाली। इला अंता बागा वेगिपोयाक इप्पुडु ड्राई फ्रूट्स अन्नीनी ओक प्लेट लोकी तीसुकोनी पक्कक पेट्टुकोवाली। एलांटि ड्राई फ्रूट्स अयिना वाडुकोवच्चु। नेनु इक्कड बादाम जीडिपप्पु किस्मिस वाडानु। इप्पुडु इवन्नी तीसेसुकुन्नाक इप्पुडु इंदुलो इंको 2 स्पून्स नेय्यिनि वेसुकोनि अदि करिगाक ओक कप्पु वरकी सेमियानि वेसुकोवाली। इला ओक कप्पु वरकी सेमियानि वेसुकोनि मंटनि मीडियम फ्लेम लोने उंचि इला रोस्ट चेसुकोवाली। बागा ईवन गा फ्राई अय्येटट्टुगा फ्राई चेसुकोवाली। इला कलर चेंज अवुतू वस्तुंदि। ओक 2 मिनट्स तर्वात इला फ्राई अयिपोयिंदि। इप्पुडु दीन्नि इंको प्लेट लोकि तीसुकोनि पक्ककु पेट्टुकोवाली। ओक प्लेट लोकि तीसेसुकुन्नाक इप्पुडु इदे कड़ाईलो ओक 2 कप्स वरकु वाटर नि याड चेसुकोवाली। वाटर हई फ्लेम लो पेट्टुकोनि बागा बॉयलिंग कि वच्चाक అప్పుడు మనం ఫ్రై చేసుకున్న సేమియాని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి। హై ఫ్లేమ్ లోనే ఉంచి ఒక 1 మినిట్ తర్వాత ఇలా కలుపుతూ చెక్ చేసుకోవాలి సేమియా ఎంతవరకు ఉడికింది అని। ఒక 30% వరకు సేమియా ఉడికినాక ఇందులో ఒక కప్పు వరకు షుగర్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా చూపిస్తున్నట్టుగా ఒక కప్పు మాత్రమే నేను యాడ్ చేశాను। మీరు ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువ తింటే ఇంకెక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు అంతా కరిగిపోయేటట్టుగా బాగా కలుపుకోవాలి। ఇందులోనే ఒక కప్పు వరకు పాలని యాడ్ చేసుకోవాలి। మంటం హై ఫ్లేమ్ లోనే ఉంచి ఇలా కలుపుతూ ఉండాలి। ఒక 2 మినిట్స్ తర్వాత పాలు మరగడం స్టార్ట్ అయిపోతుంది। అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే వన్ సైడ్ మాత్రమే ఉడుకుతూ ఇంకో సైడ్ ఉడకకుండా ఉంటుంది। సేమియా పూర్తిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి, ఈవెన్ గా కుక్ అయిపోతుంది అప్పుడే। ఇప్పుడు ఒక 3-4 నిమిషాల తర్వాత ఒక 70% వరకు సేమియా కుక్ అయిపోతుంది। ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ లోనే ఉంచి అలా వదిలేయాలి। సేమియా బాగా కుక్ అయిన తర్వాత లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। 90% మాత్రమే ఉడికించుకోవాలి। ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోవాలి, మనం ముందుగా వేయించుకున్నవి ఇందులో వేసి బాగా కలుపుకోవాలి। సేమియా 90% మాత్రమే ఎందుకు ఉడికించాలన్నానంటే సేమియా చల్లారుతూ ఉంటే మిగిలింది కూడా ఉడికిపోతుంది, అందుకే ముందుగానే పూర్తిగా ఉడికించుకుంటే తర్వాత ముద్దలాగా అయిపోతుంది। చూసారా, ఇలా 90% వరకు మాత్రమే ఉడికించుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే। దానికంటే ముందు ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది। ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు। అంత బాగా వేసి ఇలా బాగా కలుపుకున్నాక ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే। ఇప్పటివరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి।